తిరుమల శ్రీవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయాధికారులు మర్యాద పూర్వకంగా పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలు అంత సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రజాపరిపాలన రావడం కోరుకోవడం జరిగిందని, జగన్ ప్రభుత్వం ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండూ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో వారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రగతి, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజాపరిపాలన రావడం జరిగింది. మరి ప్రజలు ఏ కోరిక మేరకు వారి యొక్క కాంక్ష తప్పకుండా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాపరిపాలన కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ జగన్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ కూడా మరి పరిపాలనలో ప్రజలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేసారో మీ నుంచి తప్పకుండా అవి తూచా తప్పకుండా మీరు పాటించి ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల మధ్యలకు మీరు తీసుకువెళ్ళాలి. అయితే వాళ్ళకు వచ్చిన ప్రభుత్వము ఒక 3 నెలలు అవుతుంది కాబట్టి ఇంకొక 6 మాసాలు అంటే వాళ్ళు ఏమేమి ప్రయారిటీస్ తీసుకొని ప్రజా సంక్షేమం కోసం ముందుకెళ్ళాలనో ఒక 6 మాసాలు మరి ఆ వ్యవధి మరి కంఫర్టబుల్ వ్యవధి కాబట్టి మరి ఆ వ్యవధిలో వాళ్ళు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, రెండోది ఇరుగో పొరుగు అంటే ఇంటి పక్క వాళ్ళు కానీ ఇంటి ఎదురు వాళ్ళు కానీ అందరు కలిసిమెలిసి ఉంటేనే ప్రజాస్వామ్యంలో కరెక్ట్. ఈరోజు కేసీఆర్ గారు, జగన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఒకరికొకరి సహకారంతో తప్పకుండా తెలుగు ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్ళాలి. ఈరోజు రైతాంగం కోసం మరి నీళ్లు కానివ్వండి, దాంతోపాటు కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించడానికి, ఎందుకంటే అన్నపూర్ణ లాంటి రాష్ట్రాలు మనవి, మరి రైతాంగం ఉంటేనే ఈరోజు పరిపూర్ణంగా ఆ రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా రెండు రాష్ట్రాలు ఒకరికొకరు సహకారంతో అన్ని విషయాలలో మరి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం మరి ఎల్లప్పుడూ మాకు ఉండాలని, ప్రజలకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటా. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.